విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలనందు ప్రవేశానికై దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల ద్వారా అందిస్తున్న కోర్సులను ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. నేను స్థానిక శ్రీమతి గంగనేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శ్రీనివాసులు. ఈ సంవత్సరం కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంఎం నాయక్ గారు ఆదేశాల మేరకి ఈ సంవత్సరం అడ్మిషన్స్ ని ఆన్లైన్ ద్వారా నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం. అదే చాలామంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు కాబట్టి ఈ పత్రికా ముఖంగా మేము ఈ అంశాన్ని తెలియజేస్తున్నాం. ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ మనకి ఈరోజు నుంచి 21/10/2020 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల ఆఖరి వరకు 20 అంటే వచ్చే నెల వరకు ఈ ఆన్లైన్ అడ్మిషన్లు కొనసాగుతాయి. కాబట్టి వినుకొండ పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంలో భాగంగా ఈ విషయాలు తెలియజేస్తున్నాం. అయితే మన కళాశాలలో ప్రధానంగా బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు, బీకామ్లో జనరల్ బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్సీ కోర్సులు మనకి ప్రధానంగా కళాశాలలో ఉన్నాయి. వీటితో పాటుగా మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు నూతనంగా ఈ సంవత్సరమే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వారు ఒక రెండు కోర్సులు పెట్టవలసిందిగా ఆదేశించున్నారు. ఆ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇటు ఈ ఆన్లైన్ కోర్సులకి ఈ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులే కాకుండా ఈ సంవత్సరం బ్లెండెడ్ లెర్నింగ్ అని ఒక కొత్త విధానాన్ని మన వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఈ బ్లెండెడ్ లెర్నింగ్లో భాగంగా ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి వీలుగా ఉండడానికి ఈ కొత్త అంశం దోహదపడుతుంది. ఈ కరోనా నేపథ్యంలో పిల్లల విద్యార్థులందరూ కళాశాలలకు రాలేని వాళ్ళు ఉండొచ్చు, లేదా రాగలిగి ఉన్నప్పటికీ కూడా రాగలిగిన వాళ్ళకేమో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు, రాలేని వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి వీలుగా ఈ బ్లెండెడ్ లెర్నింగ్ అనేదాన్ని ప్రవేశపెడుతున్నారు. కాబట్టి అందులో భాగంగా ఇంకా ఇతరత్ర కొన్ని మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులే కాకుండా కొత్త కోర్సులే కాకుండా ఇంకా ఆన్లైన్ కోర్సులు కూడా ఈ సంవత్సరం మన కళాశాల తరఫున కొన్ని కొత్త కోర్సులు మేము ప్రారంభిస్తూ ఉన్నాం. దాంతోపాటు మా విద్యార్థులకి అందుబాటులో ఐఐటి విద్యాసంస్థలతో మనం అనుబంధం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మనకి ఈ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ట్యూటోరియల్స్ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. ఆ తర్వాత మనకి కళాశాల పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విద్యార్థులకి కొంతమందికి గవర్నమెంట్ కళాశాలలో విద్య సరిగా లేదు అనేటువంటి ఒక భావన ఉండి ఉండొచ్చు కొంతమందికి. అలా దాని ఆ ఉద్దేశాన్ని పోగొట్టడానికి వీలుగా మన కళాశాలలో ఏమేమి ఉన్నాయో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా విద్యార్థులకి వీలుగా ఏది ఎక్కువ జ్ఞానాన్ని, ఎక్కువ ఉపాధి అవకాశాలని, ఎక్కువ నైపుణ్యాలని పొందడంలో భాగంగా మన కళాశాలలో ఉన్నటువంటి కొన్ని అవకాశాలని మీ ముందుకు తెస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ 3-4 నెలల్లో ఆన్లైన్ క్లాసులతో పాటుగా మనం కళాశాల తరపున నిర్వహించిన ఇంకొక పెద్ద కార్యక్రమం ఏమిటంటే వెబినార్లు. అంతర్జాలంలో వెబినార్లు కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే జ్ఞాన స్రవంతి అని ఒక 5 రోజుల కార్యక్రమం నిర్వహించాం. ఆ తర్వాత అర్ధనీతి, పర్యావరణ, స్వాంతన ఇట్లాంటి ఒక 4-5 కార్యక్రమాలు నిర్వహించున్నాం. వీటి ద్వారా మన విద్యార్థులకి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అధ్యాపకులకి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి, అధ్యాపకులకి కూడా కేవలం వాళ్ళ అకాడమిక్ విషయాలే కాకుండా మొత్తం సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాల మీద కూడా ఒక అవగాహన కల్పించేలాగా మనకి రాష్ట్ర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, జయప్రకాష్, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఆ తర్వాత సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణ గారు, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చక్రపాణి గారు, ఇలాంటి ప్రముఖులందరినీ పిలిపించడం ద్వారా మనం వాళ్ళందరికీ